Hi friends, welcome to Hosea Power of Women. Endakalam start ayindi antene manam intlo penchukune pets evaithe untayo chala delicate avi vatiki edo oka problem ostane untadi kabatti rogam ochin tarvata vatiki treatment chese kante kuda rogam raavadaniki munde 15 rojulaku ok sari mandi iste ganaka avi elanti problems face cheyakunda untayi idi 1 and half year పెట్స్ ని పెంచిన నా ఎక్స్పీరియన్స్. సో ఈరోజు అన్ని పెట్స్ కి ఒకటేలాగా కుందేలు, కౌజుపిట్టలు, పావురాలు, చిలుక, అదేవిధంగా కోళ్ళు, బాతులు వీటన్నిటికీ హోల్ అండ్ సోలోగా ఒకటేలాగా మెడిసిన్ తయారు చేసి ఇవ్వడం ఎట్లా మన ఇంట్లో ఉండే వాటిని, అంటే మీ ఇంట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మా ఇంట్లో ఉన్న హెర్బల్ గార్డెన్ నుంచి ఎట్లా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మెడిసిన్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మిరియాలు. మిరియాల వల్ల ఏంటిది అంటే ఈ కోళ్ళకి కానీ పావురాలకు కానీ పెట్స్కి వేటికైనా సరే ఈ టైంలో వచ్చే వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది, మంచిగా ఆకలి అవుతుంది, మంచిగా తింటే అన్నట్టు అవి జార్లు వేసుకుంటానా మిరియాలు. ఇక సెకండ్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. ఇవి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు వాటికి. అదొకటి పచ్చిపసుపు. పచ్చిపసుపు యాంటీబయాటిక్ మీకైతే అందరికీ తెలుసు, మనకి కూడా మంచిది ఇది. సో ఇది పచ్చిపసుపు. ఇక ఒక కప్పు తులసి. తులసి కూడా మంచి యాంటీబయాటికే. ఇదేమో చొమకూర్క. నిన్న మీకు హెర్బల్ గార్డెన్ చూపించిన కదా, దాంట్లో ఈ రెండింటి గురించి చెప్తున్నాను నేను. ఒకటేమో కర్పూరవల్లి, ఒకటేమో చొమకూర్క. దీన్ని పనికూర్క అంటారు, దీన్ని చొమకూర్క అంటారు అని చెప్పిన కదా. అయితే రెండు ఒకటేలాగా ఉంటాయి. డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలక్క మరి అని కూడా కొంతమంది అడగడం జరిగింది. ఈ కర్పూరవల్లి ఏమో చాలా లావుగా ఉంటుంది ఆకు. ఓకే, ఇది చొమకూర్క. ఇదేమో పల్చగా ఉంటుంది ఆకు, కానీ చూడడానికి మాత్రం రెండు ఒకటేలాగా ఉంటాయి. చూసినరా, కానీ చొమకూర్క పల్చగా ఉంటుంది, కర్పూరవల్లి లావు ఉంటుంది, మందంగా ఉంటుంది ఆకు అనేది. సో ఈ రెండు కూడా ఏంటిదంటే ఈ కోళ్ళకు వాటికి ముక్కులు గారడం, గొంతుల గుర్రగుర్రని సౌండ్ రావడం అట్లాంటివి జరుగుతాయి కదా, అట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. ఇవి కూడా ఒక్కొక్క కప్పు వేసుకోవాలి. ఇక అలోవెరా. అలోవెరాని అయితే దీనివల్ల ఏంటిదంటే వాటి శరీరం అనేది చల్లగా ఉంటుంది. ఈ గొంతుల గురుగురానుడు, ఎండ దెబ్బదలుగుడు ఇట్లాంటివి ఏవి కూడా జరగవు. నార్మల్గా మనకి కోళ్ళు అట్లానే కుందేళ్ళు ఏంటిదంటే వాటికి ఫర్ ఉంటుంది, ఫెదర్ ఉంటుంది, ఫర్ ఉంటుంది కాబట్టి అక్కడ చూసిర్రా గుర్రమాట ఆడుతారు ఇద్దరు. అవి ఏంటి అంటే వాటికి ఫర్ ఉంటుంది కాబట్టి తొందరగా అవి వేడిని తట్టుకోలేవు అన్నట్టు, ఎండ దెబ్బ బారిన పడతాయి అన్నట్టు అవి ఎక్కువగా. సో అట్లా పడకుండా ఉండాలంటే, ఎండ దెబ్బ నుంచి అవి తట్టుకోవాలంటే అలోవెరా అయితే కంపల్సరీగా ఇవ్వాలి వాటికి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. అయితే ఓ మా పిల్లి కూడా వస్తుంది. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. అయితే దీంట్లో ఇంకొక రెండు ఆకులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏంటిది అంటే వేపాకు. వేపాకు కూడా వేసి మీరు యాడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటిది అంటే కోళ్ళకి స్పెషల్గా కోళ్ళకి రాణిఖేత్ అనే వైరస్ కనుక వస్తే దానికి ఏం చేయాలంటే ఈ లేత పొప్పడికాయ ఆకులు చూసినరా, పొప్పడికాయ ఆకులను కూడా దీంట్లో వేసి మిక్సీకి వేసి వాటి ఫీడ్లో కలిపి ఇవ్వండి. దానివల్ల చాలా వరకు వైరస్ అనేది తగ్గిపోతుంది. అయితే ఆల్రెడీ వచ్చేసింది రోగం, కోళ్ళు కూరుకుతున్నాయి, ఇట్లా కూరుకుతున్నాయి, ఈ ముక్కులు అనేటివి ఇట్లా కింద పెట్టే పరిస్థితి వచ్చేసింది అంత ఘోరంగా అని గనక అయితే ఈ మిక్సీ పట్టిన ఈ మందు ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న గోళీల కింద తయారు చేసి పొద్దున్న 4 గోళీలు, సాయంత్రం 4 గోళీలు నోట్లో వేసి నీళ్ళు పోయిర్రి. ఇట్లా పొద్దున 4, సాయంత్రం 4 కనుక మింగుపిస్తే, 4 రోజులు మింగుపిస్తే అవి ఖచ్చితంగా
సెట్ అయిపోతాయి. నా దగ్గరనైతే గిరిరాజన్ కోడి, గిరిరాజ కోడి, గ్రామప్రియ అంటారు చూసినరా, ఆ కోడి ఎన్నిసార్లు ముక్కు నేలకు వేసిందో, వేసిన ప్రతిసారి ఇదే మంది ఇచ్చిన దానికి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కోడి వయసు 2 సంవత్సరాలు, హెల్దీగా సూపర్గా ఉన్నది, మస్తుగా గుడ్లు పెడుతుంది. సో అది ఇది మిక్సీకి వేసుకొని వస్తాను నేను. ఇది ఇగో నేను ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకున్నా. మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని వీటి ఫీడ్ ఏదైతే ఉంటుందో, నార్మల్గా మేము గోధుమ తవుడు ఇస్తాం వీటికి, గోధుమ తవుడు, అట్లానే పెసర్ల పొట్టు, శనగల పొట్టు, ఇంకొకటి అటుకులు, అటుకుల చిన్న చిన్నగా ముక్కలు అయిపోయిన నూకలాగా ఉంటుంది చూసినరా అది, అట్లానే మక్కలు, మక్కల ఇది గరుకు రవ్వలాగా చేసినాయి, అవన్నిటి మిక్స్ అన్నట్టు ఇది. ఈ మిక్సీలోనే ఈ మందుని మనం కలపాలి. అయితే ఇది దాదాపుగా ఒక 20 కుందేళ్ళు, 15 కోళ్ళు, 15 కౌజుపిట్టలు, 4-5 పావురాలు, చిలుకలు, వీటన్నిటికి సరిపడా చేసిన మందు ఇది. ఓకేనా? ఇది 2 రోజులకి సరిపడా చేసిన మందు. ఈరోజు సగం మిక్సీ వేసిస్తా, రేపు సగం మిక్సీ వేసిస్తా, 2 రోజులు ఇచ్చినామంటే వాటి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. అయితే ఇది మందు, ఇవి కడుపు నిండా తినాల్సిన అవసరం లేదు, 2-3 బుక్కలు తిన్నా కూడా సరిపోతుంది. కాబట్టి ఈరోజుకి ఫీడ్ మాత్రం ఈ మందు కలిపిన ఫీడే ఇస్తామన్నట్టు. అయితే మరీ ఎక్కువగా కలిపి థిక్ కన్సిస్టెన్సీలో అయితే ఇవ్వద్దు. ఏంటంటే వాటికి కొంచెం కారంగా ఇట్లా కొంచెం చేదుగా అట్లా వచ్చేసరికి ఏంటంటే ఈరోజు ఫీడ్ అనేది సరిగ్గా తినే అవి, అందుకని చెప్పేసి ఇది కొంచెం పల్చగా అంటే ఎక్కువ ఫీడ్లో తక్కువ మందు అట్లా కలిపి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెడు, ఈ డిష్ నిండా ఫీడ్కి దీంట్లో సగం, ఈ మందులో సగం మిక్సీ చేసి ఇస్తా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. సో ఈ రకంగా నేను కంప్లీట్గా మందుని దీంట్లో మిక్సీ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఒక్కొక్క పెట్టుకి కొంచెం కొంచెం ఇచ్చేస్తా. ఇక ఇంకొక విషయం, నిన్న ఒక చెల్లె కామెంట్ చేసింది, అక్క మీ ఇంట్లో అన్ని పెట్స్ ఉన్నాయి, కుక్క మాత్రం లేదు, అదొకటి తక్కువ అయిపోయింది అని అన్నది. ఈ మాట వినంగానే మా చూసి ఘోరంగా హర్ట్ అయిందమ్మా, బుంగమూతి కూడా పెట్టుకున్నది. ఇన్ని రోజులు నన్ను చూపెట్టకపోవట్టే కదా ఇట్లా అన్నారు అందరూ, మన వ్యూవర్స్ అందరూ అని బుంగమూతి పెట్టుకున్నదబ్బా, అందుకని చెప్పేసి ఈరోజు మా సూసిని కూడా చూపిద్దాం మీకు. ఇదబ్బా మా సూసి, అసలు సూసే మా ఫస్ట్ పెట్టు. ఇది 1 మంత్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొని వచ్చినాం మేము. అంగటి నోకడి చూసి, ఇది 1 మంత్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చినాం మేము. ఇప్పుడు దీని ఏజ్ 2 ఇయర్స్ అల్లే చేటాయి, దీని ఏజ్ ఇప్పుడు 2 ఇయర్స్. దీని కేర్ కూడా మేము ఎట్లా వేస్తాం, ఏంటిది సంగతులు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తా. ఎందుకంటే పొమేరియన్ డాగ్ని చూసుకోవాల్సిన కొన్ని ఇవి కూడా ఉన్నాయన్నట్టు, కొన్ని పద్ధతులు ఉన్నాయన్నట్టు, దీనికి ఇచ్చే ఫుడ్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నట్టు. మంచిదబ్బా, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే డాగ్ ఇది. మా చిన్నోన్న అయితే అసలు చెంపలు లాక్తూ ఉంటుంది అన్నట్టు. సో కుక్కని పెంచుకోవాలి అంటే కూడా కొన్ని మనం హైజీనిక్ సిస్టమ్స్ అనేవి పాటించాలి. సో అవన్నీ ఏంటి సంగతులు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. మా కుక్క పేరు ఏంటిది, నీ పేరేంటిది దీని పేరు సూసి.